పుట్టిన ప్రతి బిడ్డకు జనన ధృవీకరణ పత్రం పొందడం హక్కు దాన్ని విధిగా నమోదు చేయడం ప్రభుత్వం బాధ్యత ఎవరు పుట్టినా లేదా చనిపోయినా వాటిని తప్పనిసరిగా రికార్డుల్లో చేర్చాలి హైదరాబాద్లో జేహెచ్ఎంసీ బాధ్యత చూస్తోంది కానీ కొందరు అధికారుల అవినీతి చర్యలతో జనన మరణ ధృవీకరణ పత్రాల జారీ వ్యాపార వస్తువుగా మారాయి అధికారుల నిర్లక్ష్యం కారణంగా వేలాది బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్లు రద్దయ్యాయి వాటిని పొందిన వారి పరిస్థితి ఏంటి అన్న విషయం అగమ్య గోచరంగా మారింది ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది బల్దియా జనన మరణ ధృవపత్రాల జారీలో ఆలస్యమవుతోంది అవినీతిని అరికడతామంటూ కొత్త టెక్నాలజీ తెచ్చింది జిహెచ్ఎంసి అవగాహన రాహిత్యంతో కొంతమంది అధికారులు చేసిన నిర్వాకం ఇప్పుడు బల్దియా జారీ చేసే బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్లు అసలవా నకిలీవా అన్న అంశం సమస్యగా మారింది ఇటు ప్రజలు అటు అధికారుల్లో అనేక సందేహాలను రేకెత్తిస్తోంది కొత్త టెక్నాలజీ పేరుతో మీ సేవా కేంద్రాల ద్వారా సర్టిఫికేట్లు జారీ ప్రక్రియ ఇప్పుడు కొత్త సమస్యలు సృష్టించింది ప్రారంభంలో ఒక సర్టిఫికేట్ కోసం అప్లై చేస్తే మరో సర్టిఫికేట్ జారీ అయింది తాజాగా వెలుగులోకి వచ్చిన నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్లు అంటే ఆసుపత్రిలో జరిగిన జనన మరణాలు కాకుండా ఇళ్ల దగ్గర జరిగిన జనన మరణాల ధృవపత్రాలను ఇప్పుడు రద్దు చేసింది జీహెచ్ఎంసి ఇలాంటి నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్లను రెవెన్యూ విభాగానికి చెందిన ఆర్డీఓ ద్వారా క్షేత్రస్థాయి అధికారులు ఇళ్లకు వెళ్లి తనిఖీ చేసి స్థానికుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని బర్త్ లేదా డెత్ సర్టిఫికేట్ల జారీకి సిఫార్సు చేసేవారు అప్పుడు మాత్రమే జీహెచ్ఎంసీ ఇచ్చేది కానీ ఇన్స్టెంట్గా జనన మరణాల ధృవపత్రాలను జారీ చేయాలని నిర్ణయించిన జిహెచ్ఎంసీ ఎలాంటి పేపర్ సబ్మిషన్ లేకపోయినా వాటిని పరిశీలించకుండా క్షేత్రస్థాయికి వెళ్లకుండానే ధృవపత్రాలు జారీ చేసింది ఇలా మొత్తంగా ఇరవై ఐదు వేల నాలుగు వందల వరకు బర్త్ సర్టిఫికేట్లు నాలుగు వేల ఐదు వందల వరకు డెత్ సర్టిఫికేట్లను జారీ చేసింది ఇటీవల ఓల్డ్ సిటీలో కొన్ని అక్రమ సర్టిఫికేట్ల విషయంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు తీగలాగితే డొంక కదిలింది అక్రమాలకు అడ్డాగా మారిన మూడు నాలుగు మీ సేవలతో పాటు కొంతమంది జెహెచ్ఎంసీ ఉద్యోగులు కలిసి దందా చేసినట్లు విచారణలో తేలింది దీంతో ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లను తొలగించింది అక్రమంగా పొందిన జనన ధృవీకరణ పత్రాల ఆధారంగా ఎంతమంది మైగ్రెంట్ సర్టిఫికేట్లు పొందారు ఆధార్ కార్డులు పాస్పోర్ట్లు ఎంతమంది పొందారో ఎంతమంది దేశాలకు వెళ్లారు అన్న విషయాలు ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది కొత్త సాఫ్ట్వేర్ తెచ్చినప్పటి నుంచి దానిలోని లోపాలను అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి జనన మరణ ధ్రువపత్రాల జారీ విభాగంలో పనిచేసే అధికారులు సిబ్బందికి దానిపై అవగాహన లేకపోవడం కూడా ఇలాంటి పరిస్థితులకు దారితీసింది అక్రమ సర్టిఫికేట్లు పొందినవారు ఉంటే వాటిని తమకు అనుకూలంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది జారీ చేసిన సర్టిఫికేట్ల రద్దుతో నిజమైన వారికి ఇబ్బందులు తప్పవు రద్దు అయిన విషయం వాటిని పొందిన వారికి తెలియదు పాస్పోర్ట్ వీసా ఇన్సూరెన్స్ క్లెయిమ్లు ఆస్తుల రిజిస్ట్రేషన్లకు వెళ్లినప్పుడు అధికారులు ఆన్లైన్లో చెక్ చేస్తే కనిపించవు అప్పుడు ఎలా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అంతేకాదు బల్దియా జారీ చేసిన సర్టిఫికేట్లను ఇతర విభాగాలు అనుమానంగా చూసే పరిస్థితి ఉంది మొత్తం మీద నకిలీ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ల అంశం ఇప్పుడు ఇటు అధికారులు అటు ప్రజలకు పెద్ద తలనొప్పిగా మారింది మరోవైపు నకిలీ సర్టిఫికేట్ల అంశంపైన సీబీఐతో విచారణ జరిపించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు ఫేక్ సర్టిఫికేట్ల జారీ వెనుక ఎంఐఎం కుట్ర ఉందని ఆరోపించారు ఇలాంటి సర్టిఫికేట్లు పొందిన వారిలో ఎంతమంది బంగ్లాదేశీలు ఉన్నారో ఎంతమంది పాకిస్తాన్ వాసులు ఉన్నారో తేల్చాలన్నారు ఎంతమంది ఉగ్రవాదులకు ఫేక్ బర్త్ సర్టిఫికేట్లు జారీ చేశారో సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు రాజాసింగ్